ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాఖలైనటువంటి కేసుల్లో ఆయన కొంతకాలం పాటు జైల్లో ఉండి వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే తర్వాత ఆయన బెయిల్ తెచ్చుకున్నారు బెయిల్ తెచ్చుకున్న తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి కుమ్ములాటలు కానివ్వండి లేకదా అసంతృప్తి కారణంగా కానివ్వండి నర్సాపురం ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఆ బెయిల్ను రద్దు చేయాలనేటువంటి పిటిషను దాఖలు చేశారు దానికి సంబంధించినటువంటి వాద ప్రతివాదనలు ఇప్పుడు పూర్తయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ కేసుల్లో ఆయన మీద ఉన్నటువంటి కేసుల్లో మరొక ముద్దాయిగా ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రముఖ నాయకుడైనటువంటి విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు కావాలనేటువంటి అంశాన్ని కూడా కోర్టు విచారించింది విచారించిన తర్వాత దాని మీద తీర్పు వెలువరించడానికి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు వాయిదా వేసింది ఈ సెప్టెంబర్ పదిహేనవ తేదీలోగా ఏం జరుగుతుంది లేదా సెప్టెంబర్ పదిహేను తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి అంశం సెప్టెంబర్ పదిహేనవ తేదీలాగా జరిగేటువంటి రాజకీయ పరిణామాలు కానీ మరొకటి కానీ ఏమీ ఉండవు సెప్టెంబర్ పదిహేనో తారీఖున వెలువడేటువంటి తీర్పును బట్టి పరిణామాలు ఉంటాయి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ను రద్దు చేసేట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి కోర్టు తరువాత దాని మీద హైకోర్టుకి అదేవిధంగా ఇతర ఉన్నత సుప్రీం కోర్టుకి అప్పీల్ చేసుకుంటారు మరికొంతకాలం దానిలో వాదోపాదాలు జరుగుతాయి అందువల్ల ఇప్పటికిప్పుడు వెంటనే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దయినప్పటికీ ఈ ప్రభుత్వానికి కానీ లేదా ఆయన ముఖ్యమంత్రి పదవికి కానీ ఎటువంటి ముప్పు ఉండదు అని చెప్పవచ్చు